అట్లా చేస్తే కింద వ్యవస్థ అంతా కామ్ అయిపోద్ది, ఏం చేయలేదు. అందుకే రామ్ధారి సింగ్ దినకర్ ఒకే మాట చెప్తారు, జనతా ఆతిహైకి సింహాసన్ ఖాళీ కరో, జనతా ఆతిహైకి సింహాసన్ ఖాళీ కరో, ప్రజలు వస్తున్నారు సింహాసనాన్ని ఖాళీ చేయండి. గాజువాక్ నుంచి చెప్తున్నాను జగన్, ప్రజలు మేల్కొన్నారు, ప్రజలు వస్తున్నారు, నువ్వు ఎక్కిన గద్దెని దిగి పారిపో, పులివెందలకు వెళ్ళిపో, నీ ఎస్టేట్ లో కూర్చో, బెంగళూరులోని వైట్ హౌస్ లో కూర్చో, నువ్వు ఇక్కడ కూర్చొని నువ్వు ఇక్కడ అగ్రహత్యాలు చేస్తాను కూర్చోడానికి మేము సంసిద్ధంగా లేదు. మధు అనే ఒక ఐపీఎస్ అధికారికే కబ్జా చేశాడు ఈ ఎంవి సత్యనారాయణ అనే వ్యక్తి ఎంపీ. ఒక ఎస్పీ ఆస్తికే దిక్కు లేదు, కలెక్టర్ చెప్పుకుంటే కలెక్టర్ కూడా యాక్షన్ తీసుకోలా, మన ఆస్తులకి ఏం తేడా ఉంటుంది చెప్పండి. జగన్కి ఒకటే, దేవుడిని ముఖ్యం, అందరూ దైవమై పట్టుకొని రాష్ట్రాన్ని పీడిస్తా ఉన్నాడు. నిజంగా చెవులు నిముడతాడు, బుగ్గలు నిముడతాడు, అమ్మ అంటాడు, అయ్యా అంటాడు, చిరునవ్వులు చిందిస్తాడు పెద్ద మనిషి. మనందరం అనుకున్నాం దేవుడమ్మ దేవుడు దేవుడమ్మ దేవుడు దేవుడమ్మ దేవుడు వచ్చాడు. దేవుడు అనుకుంటే దెయ్యమై భుజాల మీద ఎక్కి ఊరేగుతున్నాడు, మనం చంపుతున్నాడు. అభివృద్ధి లేకుండా అప్పులతో ఎలా వస్తాయి చెప్పండి? అభివృద్ధి లేకుండా ఎక్కడి నుంచి నిధులు వస్తాయి చెప్పండి? ఊక తంపితే ఏమొస్తాయి? పొట్టు వస్తుంది అంతే. మీరు ఆలోచించండి, ఊక తంపితే బియ్యం వస్తాయా? ఊక తంపితే పొట్టు వస్తాయి, కళ్ళలో పడి పోద్ది అంతే. అందుకని అలాగే నిజంగా జగన్ని అదృష్టం అందలం ఎక్కిచ్చింది ముఖ్యమంత్రిగా, బుద్ధేమ బురదలో ఒకలాకెళ్ళింది జగన్. నేను మీ అందరికీ ఒకటే మాట ఇస్తున్నా, ప్రతి ఒక్కరికి, నేను మీ మనిషిని, నేను మీ ఇంట్లో వాడిని, మీ ఇంట్లో కుటుంబ సభ్యుణ్ణి. సినిమాలు నాకు పార్టీ నడపడానికి నా ఇంధనం సినిమాలు. నిజంగా నా దగ్గర అంత డబ్బు కనుక అంత కనీసం నెలకి చిన్నపాటి ఆదాయం ఉన్నా కానీ సినిమాలు మానేయగలను, సంపూర్ణంగా సంసిద్ధంగా ఉన్నాను సినిమాలు మానేయటానికి. కానీ పార్టీ నడపడానికి ఎవరిని డబ్బులు అడగలేను, నేను ఎవరైనా ఇస్తే తీసుకోగలను. ప్రధానమంత్రి గారు కూడా, నేను ముఖ్యమంత్రిని కాదు, ఎమ్మెల్యేని కాదు, పైగా గాజువాకలు ఓడిపోయినవాడిని. అలాంటి వ్యక్తిని చెప్తున్నా, అలాంటి వ్యక్తిని విశాఖపట్నంలో ఆయన వచ్చినప్పుడు నన్ను కూర్చోబెట్టుకొని ఆయన మాట్లాడారంటే దాని శక్తి మీది, మీరిచ్చిన ప్రేమ, మీ గుండెలో ఉన్న ప్రేమ, అది ఎంపీ ఎమ్మెల్యే ముఖ్యమంత్రి కంటే పెద్ద పదవి. మీ గుండెల్లో స్థానం అందరికీ ఇవ్వలేదు నాకు తెలుసు, అది దాన్ని నేను పదిలంగా పెట్టుకుంటాను, చాలా పదిలంగా పెట్టుకుంటాను, నేను మర్చిపోను అది. నేను 25 సంవత్సరాలు పనిచేయడానికి నిర్ణయించుకున్నాను, నా ఆఖరి శ్వాస వరకు, తుది శ్వాస వరకు ఇది నా నేల, ఇది నా నేల, ఇది నా మన్ను, ఇది నా మన్ను కోసం, నా నేల కోసం సంపూర్ణంగా దహించుకోపోవడానికి సిద్ధంగా ఉన్నాను, మీకు భవిష్యత్తు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను. నేను రేపొద్దున తప్పు